ఎదురిస్తున్నారు మా సెక్యూరిటీ ఇగో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీని ఎందుకు బెదిరిస్తున్నారు? మా ఇంటికి సెక్యూరిటీ ఇంది, సెక్యూరిటీ వాళ్ళు అనుమతి లేకుండా లోనికి ఎందుకు అసలు ఎలా వస్తారు? వచ్చారు కదా, అరే మేము చెప్తున్నాం, నేను కదా మాట ఏంటండి, ఎస్ఏ గారు నిజాయితీగా నిష్పక్షపాతం గదిలో ఎంక్వైరీ కాదు, మీకు గాని ఈ ప్రభుత్వానికి గాని నిజాయితీ ఉంటే, దీని వెనక కుట్ర లేకపోతే, రాజకీయం లేకపోతే మీరు ప్రజల సమక్షంలో వాళ్ళని విచారణ చేయండి. ఇప్పుడు నువ్వు గదిలో దేశపై విచారణ చేస్తున్నటువంటి నేరం ప్రజల సమక్షంలో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి యువత అధ్యక్షుడు ఒక మాట సార్, మీరు అమర్యాదగా మాట్లాడితే మేము మాట్లాడము సార్, మేము ఎప్పుడు అమర్యాదగా మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు సార్. ఇక్కడ పిఎస్ గా ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీషియల్ సార్ పిఎస్ ఎవరైతే ఉన్నారో కాదండి, ఏనండి పిఎస్ గిఎస్ అందరు కూడా గవర్నమెంట్ కింద భయపడేవాళ్లే, నిజాన్ని అబద్ధం చేసేవాళ్లే. కుదరదు, మాకు ప్రజల సమక్షంలో మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి, మీకు ప్రజల సమక్షంలో మీరు చేసే విచారణ ఆడ చేసే బదులు ఇప్పుడు ఆ కెమెరాలు తీయమనండి, మేమేమన్నా తప్పు అడుగుతున్నావా? మేమేమన్నా తప్పు అడిగామా మిమ్మల్ని? మీరు ఏదైతే అడుగుతున్నా దానిలో ఎటువంటి తప్పు లేదు, కాకపోతే ఆల్రెడీ ఒక రౌండ్ పిఎస్ గారు అక్కడ వెరిఫై చేశారు. వినండి సార్, ఒక మాట మళ్ళా మీరు అదే చెప్పొద్దు, వినండి సార్, వినండి, మీరు ఆల్రెడీ పిఎస్ గారు